అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక ఆక్రమ తవ్వకాలపైన వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నమ్మూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమలపాటి శ్రీధర్ సవాళ్లు విసురుకున్నారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కార్యకర్తల మాటల యుద్ధం కొనసాగుతోంది. చర్చకు రెడీ అని రెండు పార్టీల కార్యకర్తలు అంటున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని అమరావతిలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు. పట్టణంలో ప్రత్యేక బలగాలు మోహరించారు. 144 సెక్షన్ విధించారు. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, సంధ్యా, ఈరోజు అమరావతిలో తదుపరి పట్టణ జరిగిన అమరావతిలో సంక్షణ వాతావరణం నెలకొంది. ఇసుక అక్రమాలపై ఒకరిపై ఒకరు, అటు మాజీ ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అటు నమ్మూరి శంకర్రావు కూడా తన మీద అక్రమ ఇసుక తవ్వకరనే ఆరోపణలపై కూడా తనను చేయాలని చెప్పేసి కూడా అతను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అమరావతి గుడిలో కూడా ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా సవాలు విసిరాడు. దీనికి సవాలు స్వీకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఈ రోజు 9 గంటల ప్రాంతాలు కూడా వచ్చి కూడా తన అక్రమాలను నిరూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా బహిరంగ ప్రమాణం చేస్తామని చెప్పడంతో కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తిగా అటువైపునటువంటి ఆ ప్రాంతంలో 1% విధించారు. పూర్తిగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా 1% విధించారు. అటు డిఎస్పీ ఆదాయం దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరు కూడా అక్కడికి వచ్చి కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా పరిస్థితి చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉద్యుత వాహనాల మధ్య పూర్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. నిన్న కొమ్మాలపాటి సిద్ధంటే కూడా నిన్న 144 సెక్షన్ కూడా నిన్న నోటీస్ కూడా నిన్న సెక్షన్ కూడా నిన్న సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చారు. అంటే ఎటువంటి అనుమతులు లేవు, అక్కడ కూడా అమరావతికి వెళ్ళొద్దు అని చెప్పిన ఉద్దేశం కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొమ్మాలపాటి సిద్ధ కూడా నిన్న అందుబాటులో లేరు, అతను కూడా అమరావతి ఉన్నారని చెప్పిన కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా ఇద్దరు కూడా అక్కడికి వచ్చి కూడా సవాళ్ళని స్వీకరించే అవకాశం అయితే ఉంది. ఒకరివైపు ఒకరు అంటే ఇసుక అక్రమాలకు సంబంధించి కానీ మిగతా ప్రతిపక్ష రూపాయలకు సంబంధించినటువంటి అన్ని అక్రమాలు కూడా జరిగిస్తామని చెప్పేసి అన్నాడు ఎమ్మెల్యే. అది ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు మా సవాళ్ళ నేపథ్యంలో కూడా అది ఒక మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇరు పార్టీ నేతలను కూడా అటు పక్క నుంచి పోలీసులు అయితే మాత్రం చదవగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ఆ ప్రాంతాలకు రానికుండా ఇప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ప్రత్యేక బలగాలను మోహరించి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు ఎటువంటి వారిని ఎవరు రానికుండా కూడా పూర్తిగా అనుసరించారు. లోపలికి రానికుండా బారికేడ్స్ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇంకా దాదాపు ఇంకొక గంటలకు కూడా అంటే ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు రారని చెప్పి కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరో కొద్దిసేపట్లో కూడా అవసరం ఉంది. రైట్ నాగరాజు.